ఫ్రెండ్స్ వీడియోనైతే చూసారు కదా, వీడియోనైతే బాగా వచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడైతే సింపుల్గా అయితే వీడియో ఎలా క్రియేట్ చేయాలని అయితే నేను ఇప్పుడైతే చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ప్లస్ సింబల్ నుంచి చూడండి, దాని మీద అయితే ట్యాప్ చేసేయండి. ప్లస్ సింబల్ ట్యాప్ చేసినాక ఇక్కడ పెన్సిల్ సింబల్ నుంచి చూడండి, ఆ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి ఈ రేషియోని అయితే మీరు అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ నుంచి చూడండి, బ్యాక్గ్రౌండ్ కూడా బ్లాక్ ఇచ్చేసేయండి. బ్లాక్ ఇచ్చేసి ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ మీద ఇచ్చేసేయండి. క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసేటట్టు మనకి ఇలానైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్లస్ సింబల్ అయింది, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ అయితే మనం ఆడియోని అయితే సెలెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఆడియో మీద క్లిక్ చేసి మనం ఏదైతే ఎడిట్ చేస్తున్నామో దాని సాంగ్ అయితే నేనైతే ఇక్కడనైతే ఇస్తాను ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు సాంగ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఓకే, సాంగ్ అయితే యాడ్ అయిపోయింది కదా. సాంగ్ యాడ్ అయిపోయినాక ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ అండ్ వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడైతే నేనైతే ఒక వీడియో ఇస్తాను. ఆ వీడియోని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాడ్ చేయండి. ఇక్కడైతే యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇలానైతే వస్తుంది మీకు. ఈ వీడియో మీద క్లిక్ చేసేయండి. వీడియో మీద క్లిక్ చేసి దీన్ని ఇక్కడ చూడండి, మూవ్ హియర్ అని చూడండి, దీన్ని ఇలా మీదికి అనండి. ఓకే, ఇలా అడ్జస్ట్ మిడిల్లో పెట్టేసేయండి. మిడిల్లో ఇలా మిడిల్లో పెట్టేసి జూమ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇటు సైడ్కి అనుకుని కొద్దిగా జూమ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. జూమ్ చేసుకున్న తర్వాత చూడండి ఇలానైతే సెట్ అయిపోయింది మనకు. ఓకే, ఇలానైతే సెట్ అయిపోయింది కదా. సెట్ అయిపోయిన ఇంకా తర్వాత ఇక్కడ నుంచి 14, ఇంకే ఇక్కడ నుంచి ఇక్కడ 14.17 నుంచి మనకు ఫొటోస్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే 14.7 నుంచి ఫొటోస్ యాడ్ చేయండి. ఓకే, ఇక్కడనైతే నేను యాడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకే ఈ ఫోటోని అయితే క్లిక్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడనైతే 3 డాట్స్ ఉన్నాయి. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ మీద అయితే ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేసిన తర్వాత దీన్ని ఎక్స్టెండ్ చేసేయండి. ఎక్కడ దాకా అంటే 6:28 వరకు, 6:28. ఓకే, ఇలా ఇంకొద్ది ఇక్కడ నుంచి ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఫోటోని అయితే ఎక్స్టెండ్ అయిపోతుంది. మళ్ళీ ఏం చేశారంటే ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియోస్లోకి వెళ్ళి ఇంకో ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దీన్ని అయితే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే 8 సెకండ్స్ 37 సెకండ్స్ వరకు అయితే చేసుకోండి. 8 సెకండ్స్ 37 మిల్లీ అక్కడ వరకు అయితే చేసుకోండి. ఇక్కడ తర్వాత ఇంకొక ఫోటో యాడ్ చేయండి మీరు ఇక్కడ నుంచి. ఓకే, ఇంకో ఫోటోని అయితే నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఫుల్ స్క్రీన్ మీద ట్యాప్ చేసి ఈ ఇమేజెస్ వచ్చేసరికి అయితే 10:36 వరకు అయితే చేసాను ఫ్రెండ్స్. ఇది ఆటోమేటిక్గా సెట్ అయితే అయిపోయింది. తర్వాత ఇంకో ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ మీద ట్యాప్ చేసి ఈ ఇమేజ్ వచ్చేసరికి 12:32 వరకు అయితే సెట్ చేసుకోండి. కొద్దిగా ఎక్కువ ఉంది, దీన్ని ఇటు సైడ్ క్రాప్ అయితే చేసేద్దాం. తర్వాత ఇంకో ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫుల్ స్క్రీన్ మీద ట్యాప్ చేసిన తర్వాత 14.57. ఓకే, 14.57. ఓకే ఓకే, ఇక్కడ దాకానైతే ఎక్స్టెండ్ అయితే చేసుకోండి. ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, నేను ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ 16.54 వరకు అయితే మీరు చేసుకోండి. ఓకే, 16.54 ఎక్కువ పార్ట్ ఉందిగా. ఇప్పుడు ఇలా కట్ చేసేయండి. ఓకే, కట్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకో ఇమేజ్ అయితే లాస్ట్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నాను. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ మీద ట్యాప్ చేసి ట్యాప్ చేసిన తర్వాత ఈ ఇమేజ్ ఉంది చూడండి, ఈ ఇమేజ్ మొత్తం ఎక్స్టెండ్ చేసేయండి. ఈ సాంగ్ ఎక్కడ దాకుందా, ఓకే ఇలా 20 సెకండ్స్ వరకు అయితే చేసేయండి. చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడనైతే ఈ వీడియో ఉంది చూడండి, వీడియో మీద క్లిక్ చేసేయండి. వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ సౌండ్ సింబల్ ఉంది, సౌండ్ సింబల్ మీద క్లిక్ చేసి దీన్ని అయితే 0 అని అయితే చేసేయండి. 0 చేసుకోండి ఫ్రెండ్స్. 0 చేసుకున్న తర్వాత ఇలానైతే మనకైతే ఎఫెక్ట్ అయితే ఇమేజ్ అయితే యాడ్
యాడ్జస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడైతే మనమైతే ఎఫెక్ట్లు అయితే యాడ్ చేయాలి. ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేద్దాం, లింక్ మీద అయితే క్లిక్ చేయండి, ప్రీసెట్ లింక్ అని ఉంటుంది ఫ్రెండ్స్. లింక్ మీద క్లిక్ చేసేటప్పుడు ఇలా వెరిఫైడ్ అయినైతే అవుతుంది. వెరిఫైడ్ అయినాక ఇన్పుట్ అని ఇన్పుట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇన్పుట్ మీద క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడింగ్ మన వస్తుంది ఫ్రెండ్స్. డౌన్లోడ్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయండి. దాని బీట్ మార్క్ కూడా ప్రీసెట్ ఇద్దాం అనుకున్నా, కానీ బట్ టెక్నికల్ ఇష్యూ వల్లనైతే ఆ ప్రీసెట్ అయితే షేర్ కాలే. ఓకే, ఇదైతే 100% అయిపోయింది. ఓకే, ఇక్కడ అయితే 100% అయితే ఫ్రెండ్స్ మీకైతే ఇలానైతే వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంది, ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసేయండి. ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ కాపీ ఎఫెక్ట్ ఉంది, కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. ఎఫెక్ట్ కాపీ చేసుకున్న తర్వాత కిందకి అయితే స్క్రోల్ చేయండి. మనం ఏదైతే ఎడిట్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్లో అయితే వెళ్ళిపోండి. ఎడిట్ చేసుకున్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకుని, ఓపెన్ చేసుకున్న తర్వాత ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అయితే చేసేయండి. ఇలానైతే 4 ఫోటోస్కి అయితే అప్లై చేసేయండి. ఓకే, ఫస్ట్ 4 ఫోటోస్కి అయితే అప్లోడ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడనైతే నేనైతే అప్లై అయితే చేసి ఓకే యాడ్ చేసుకున్న తర్వాత ఇక మిగతా ఫోటో ఇంకొకటి సెకండ్ ఎఫెక్ట్ ఉంది చూడండి. ఓకే ఓకే, దీనిలో సెకండ్ ఎఫెక్ట్ ఉంది చూడండి. ఈ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అయితే ట్యాప్ చేసేయండి. కాపీ అయితే అయిపోతుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేసి మనం ఏదైతే ఎడిట్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్లోకి అయితే వెళ్ళిపోండి. ఓకే, మనం ప్రాజెక్ట్లోకి వచ్చాము కదా. ఇక్కడ 4 ఫోటోస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇక ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అయిపోయింది. ఈ ఫోటోస్కి అయితే అన్ని ఫోటోస్కి ఇక్కడ నుంచి ఎన్ని ఫోటోస్ ఉన్నాయో అన్ని ఫోటోస్కి ఇదే ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఈ ఇమేజ్ ఎక్కడ దాకా, ఈ సాంగ్ ఎక్కడ దాకా ఉంటే అక్కడ దాకానైతే ఎక్స్టెండ్ చేసేయండి. ఓకే, అది మీ ఇష్టం. నేనైతే 20 సెకండ్స్కి క్రియేట్ చేద్దాం అనుకున్నా, బట్ 22 సెకండ్స్కి మీరైతే ఎక్స్టెండ్ చేసుకోండి. ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడనైతే ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియోస్లోకి వెళ్ళి నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో అయితే ఇచ్చేసాను, టెంప్లెట్ అయితే ఇచ్చేసాను, మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని వీడియో మీద క్లిక్ చేసి ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేసిన తర్వాత 3 డాట్స్ ఉన్నాయి, 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ మీద అయితే ట్యాప్ చేసేయండి. ఇక్కడ బ్లెండింగ్ ఓపెసిటీ ఉంది చూడండి, దాని మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ లైట్ ఉంది చూడండి, లైట్ మీద క్లిక్ చేసి స్క్రీన్ మీద అయితే ట్యాప్ చేసేయండి. స్క్రీన్ మీద ట్యాప్ చేసేటప్పుడు మనకైతే ఆటోమేటిక్గా సెట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడనైతే వీడియోని అయితే ఈ వీడియోని అయితే ఎక్కువ ఉంది కదా, దీన్ని అయితే కట్ చేసేద్దాం. వీడియో మీద క్లిక్ చేసి ఇలానైతే వస్తుంది. ఇక్కడ 3rd ఆప్షన్ ఉందండి, దీని మీద అయితే ట్యాప్ చేసేది వీడియోని అయితే కట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే ఇంతే ఫ్రెండ్స్. వీడియోని ఇట్లా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు మరికొన్ని వీడియోస్కి అయితే మనల్ని సపోర్ట్ చేయరు, జర ముందుకు నడిపియరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.